వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రాసిన కొన్ని గ్రంథాలు ఇందులో ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది ప్రసంగి. ప్రసంగి అనగానే మీకు గుర్తొచ్చుండి ఉంటుంది, జ్ఞాని అయిన సులోమానుకున్న మరొక పేరు ప్రసంగి. ప్రసంగి గ్రంథం నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దాదాపు ప్రసంగి అంటే వేదాంతంలాగా ఉంటుంది. తర్వాత జీవితం మీద విరక్తి వచ్చిన వారు మాట్లాడే మాటలాగా ఉంటాయి. జీవితాన్ని అనుభవించేసి ఇంకేముంది జీవితం అనే వారి మాటలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. మన గ్రామాల్లోనూ మన కుటుంబాల్లో కూడా చాలామంది పెద్దవారు ఉంటారు. యవనస్తులు కొన్ని విషయాల్లో ఆత్రుత పడుతుంటే ఆ పెద్దవారు అంటారు, ఎందుకు నా తొందరపడ మాకు జరిగేది జరుగుద్ది, జరిగేది ఏది ఆగదు కదా, నువ్వు ఆగరా బాబు, టెన్షన్ పడబాకు అంటుంటుంటారు. ఇది యవనస్తులకు అర్థం కాదు. వాళ్ళు గబాల్లో ఒక మాట అంటారు యవనస్తులు, నువ్వు జీవితం అంతా అనుభవించేసావు కాబట్టి నీకు జీవితం మీద ఇక కోరికలు లేక, జీవితం మీద ఇక నువ్వు అనుభవించవలసిన విషయాలు ఏమీ లేవు కాబట్టి నువ్వు వైరాగ్యంతో ఈ రకంగా మాట్లాడుతున్నావు అని యవనస్తులు మాట్లాడుతూ ఉంటారు. దావీదు అంటాడు, తన కుమారుడు చనిపోయినప్పుడు మనకన్నా ముందు వెళ్ళాడు, వాడు వెనక మనం వెళ్ళవలసిన వారమే కదా అంటాడు. జీవిత ప్రయాణం ఎలా ఉంటుందంటే మన ముందు కొంతమంది ప్రయాణిస్తుంటారు, వారి బాటలో మిగతా వారు వెళ్ళవలసిందే. బాల్యము యవనకాలము కౌమార్యము వృద్ధాప్యము ఈ తెలుగు పుస్తకాల్లో చదువుకునే రోజుల్లో ఇవన్నీ ఆ తెలుగు పండితులు వినిపిస్తూ ఉంటారు. బాల్యదశ యవన దశ వివాహము పిల్లలు అదొక దశ, తర్వాత వృద్ధాప్యం. ఇవన్నీ జీవితంలో ఏ మనిషి అయినా కూడా ఆ మార్గంలో వెళ్ళవలసిన వాడే. ఈరోజు మనం ఈ జ్ఞాని అయిన సులోమాను ఏ విధంగా జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, జీవితంలో నా వాక్యాల్లో మీరు ఎక్కువగా వింటూ ఉంటారు, వివాహమైన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది, కుటుంబ వ్యవస్థ ప్రారంభమైనాక ఇక కొన్ని గోల్స్ పెట్టుకుని మనిషి ప్రయాసపడతా ఉంటాడు, పరిగెడతా ఉంటాడు. పరిగెత్తి పరిగెత్తి ఈ ధన సంపాదన అనే విషయానికి వచ్చేవరకు మనుషులు ఎలాంటి వారంటే, కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతే కా దాని మీద ఆలోచన కోరికలు ఎక్కువ పెరిగిపోయి అది ఇంకా 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 పోగొడుతూ ఉంటుంది. అవి వచ్చే కొద్దీ అనేక అపార్ట్మెంట్స్లు కొనేసి అనేక కార్లు కొను, మంచి స్థలాలు కొని, మంచి పొలాలు కొని దాన్ని కోసం ఎంతో ప్రయాసపడతూ ఉంటారు. ఎంత ప్రయాసపడతూ ఉంటారంటే జీవితకాలం ప్రయాసపడతూ ఉంటారు. నేను చాలామందిని గమనిస్తూ ఉంటా, కోటాను కోట్లు ఆస్తులు సంపాదిస్తారు, సరైన చెప్పులు వేసుకోరు, సరైన ఆహారం భుజించరు, సరైన సుఖమైన నిద్రను అనుభవించరు. ఈ సంపాదన ఆస్తులు వ్యవహారాలు పెరిగిన తర్వాత ఏమైపోద్దంటే ఆందోళన కూడా మనిషికి ప్రారంభమవుతుంది. రాత్రికాలం నాకు నిద్ర పట్టట్లేదండి, నాకు ఎంతో ఆందోళనగా ఉంది. మనిషికి డబ్బు లేక కుటుంబం సరిగా లేక ఆందోళన పడేవారు కొద్దిమంది అయితే, డబ్బు సంపాదన ఎక్కువైపోయి ఆస్తిపాస్తులు ఎక్కువైపోయి వాటిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక నిద్ర పట్టిన వారు అనేక మంది ఉన్నారు. దాని గురించి మనం ముందు వాక్యం మాట్లాడుకుని తర్వాత వెళ్దాం. ప్రసంగి గ్రంథము 2:24 అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టాజీతము చేత సుఖపడుట కంటేను నరునికి మేలైనది ఏదీ లేదు, అదేను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టాజీతం తాను అనుభవించుట కంటేను, తను సుఖముగా నిద్రించుట కంటే మేలైనది ఈ భూమి మీద ఏదీ లేదంట. దాన్ని మించింది ఇక ఏదీ లేదు,
అది కూడా దేవుడు అనుగ్రహిస్తేనే కలుగుద్దంట. అన్నపానములు పుచ్చుకుంట కంటేను ఈ మాట మనం గమనించినప్పుడు కొంతమంది మనుషులు కొన్ని కొన్ని సమయాల్లో వివాహాలు కొన్ని ఫంక్షన్స్లో బర్త్డే ఫంక్షన్స్ కొన్ని ఫంక్షన్స్లో మనకి తారసపడతా ఉంటారు. మనకు తెలిసిన స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు, వాళ్ళు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు వారిని మనం గమనించినట్లయితే నాకు వైట్ రైస్ వద్దు కానీ ఏమైనా బటర్ నాన్ కానీ తండూరి రోటీ కానీ చపాతీ కానీ ఉంటే పెట్టమంటారు. కొంతమంది స్వీట్ వద్దంటారు, కొంతమంది మసాలా వద్దంటారు, కొంతమంది హాట్ వద్దంటారు. కూర్చునే ఉంటాం, ఆ పక్కన ఇంకో పక్కన ఉన్నవాడు ఆవురు ఆవురు అంటూ వేసిందల్లా తినేస్తూ ఉంటాడు. ఈ పక్కన మన పక్కన కూర్చున్న ఆయన చాలా సంపాదన పరుడు, లోకంలో చాలా ఆస్తిపరుడే, కానీ అన్నపానములు పుచ్చుకోవటానికి అన్నము పానము అంట. ఎవరైనా తీసుకొచ్చో కూల్ డ్రింక్ అక్కడ పెడదామంటే అమ్మాయి నేను కూల్ డ్రింక్ తాగనండి. అన్నపానములు భుజించేవి తాగేవి, అవి దేవుడు అనుగ్రహించినవి కూడా తీసుకునే పరిస్థితి లేనప్పుడు అది ఈ లోకంలో సక్సెస్ఫుల్గా ఉన్నట్టు కానే కాదంట. ఆ భోజనం అయినాక ఒక ప్రశ్న మనం అడిగామనుకో, అయ్యా ఎందుకని మీరు రైస్ తినట్లేదంటే ఆ షుగర్ ఎక్కువైపోయిందండి అందుకని చపాతీలు రోటీలు తినమన్నారు డాక్టర్. కూల్ డ్రింక్ ఎందుకు తాగలేదు, అందులో కూడా షుగర్ ఉంటుందంటండి. పెరుగు పెరుగు వేసుకునే టైం వచ్చేవరకు అందులో ఉప్పు వేసుకోరు. ఉప్పు ఎందుకు వేసుకోవట్లేదంటే ఏదో స్టైల్గా ఒక సాక్ చెబుతారు. ఉప్పు లేనిది బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. ఉప్పు నిస్సారమైతే ఉప్పుకి ప్రత్యేకత ఉంది. ఈ భూమి మీద 300 ఉప్పు నీరే ఉంటుంది. భూమే ఉప్పుతో నింపబడి ఉన్నది. దేవుడు అంత ఉప్పు ఎందుకు ఇచ్చాడంటే అది శరీరానికి అవసరం కాబట్టి. ఈయన అసలు ఉప్పు వేసుకోడు. ఎందుకు వేసుకోవట్లేదంటే దానికి ఒక సైంటిఫిక్ రీజనో ఒక అఫీషియల్గా ఒక క్లాసికల్గా ఒక మాట చెబుతాడు. ఆ పక్క తీసుకెళ్ళి రహస్యం ఏంటని ఏమని అడిగితే బీపీ బాగా ఎక్కువ ఉందండి ఉప్పు తినొద్దన్నాడు డాక్టర్ అని చెబుతాడు. ఏమిటి దీనికి కారణం ఏమిటంటే షుగర్ బీపీ విపరీతంగా ఉందండి అందువల్ల నేను వీటిని అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంటాడు. స్ప్రసంగ్ అన్నాడు అసలు అన్నపానములు పుచ్చుకున్నట కంటే అన్నము పానము ఏది కూడా నువ్వు పుచ్చుకోలేనప్పుడు నీ కొటాను కోట్ల ఆస్తి నీకెందుకు, నువ్వెందుకు కష్టపడుతున్నావు, నువ్వెందుకు కష్టపడుతున్నావు, ఎవరి కోసం కష్టపడుతున్నావు, ఎందుకు నీ ప్రయాసం అంత, ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు పరిగెడుతున్నావు, చెప్పులు కూడా వేసుకోడు సరైన చెప్పులు, గట్టిగా 1,000 రూపాయలు పెట్టి చెప్పులు కొనడు, దాచిపెట్టేస్తాడు. ఆ డబ్బు వేస్ట్ అయిపోద్ది, ఎందుకు అవసరమా, ఎందుకంటే నేను చాలా సింపుల్గా ఉంటాను, సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తాను. మనిషి ప్రయాసపడుతున్నాడు పరిగెడుతున్నాడు కానీ ఈ భూమి మీద హ్యాపీగా ఉండండి. ఈ భూమి మీద ఈ ఫలాలన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ప్రకృతిలో ఒక్కొక్క సీజనల్ ఫ్రూట్ అని ఉంటాయి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మనిషి సంతోషంగా భుజించాలి. భుజించినప్పుడే దేవునికి సంతోషం. అందుకే కదా వర్షము హిమం ఇవన్నీ ఎందుకు భూమి మీదకి వస్తున్నాయంటే విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకే అంటున్నాడు. భుజించేవాడికి ఆహారం కావాలి కాబట్టి వర్షాన్ని దేవుడు ఇస్తున్నాడంట. అసలు భుజించడానికి ఆహారమే స్వీకరించలేని పరిస్థితిలో నువ్వు సంపాదించే సంపాదన అంతా ఎవరి కొరకు సంపాదిస్తున్నావు, ఎందుకు చేయి, ఏం చేయటానికి? అది నీ కష్టార్జితం చేత సుఖపడుట కంటే నువ్వు నరునకు మేలైనది ఏదీ లేదంటున్నాడు. నీ కష్టార్జితం చేత నువ్వు సుఖం అనుభవించాలంట, దానికి మించింది భూమి మీద నరుడికి మేలైంది ఏదీ లేదంట. మంచి అన్నపానాలు పుచ్చుకోవటము, నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించడం చచ్చిపోయే లోపల, దానికి మించిన మేలైంది ఏదీ లేదు. ఏసీ కారులో తిరిగితేనో, ఏసీ ఆఫీసులో కూర్చుంటేనో, బెడ్రూమ్ నిండా ఏసీ వేసుకుంటేనో ఎందుకు ఉపయోగమేముంది?
ఉపయోగం ఏముంది? నాకు తెలిసిన ఒక నేను లాయర్గా ఉన్న రోజుల్లో నాకు ఒక క్లయింట్ ఉండేవాడు. అతను ఒక 3 ఎకరాలు భూమి మంచి హైవే పక్కన, అతనికి ఆ పక్కన రియల్ ఎస్టేట్ వాళ్ళేసి అతనికి ఆ పొలం తీసుకోలేదు, తక్కువ కాస్ట్ అడుగుతున్నారంటే వాళ్ళు ఏదో మార్గం వాళ్ళకి ఒక రోడ్డు కావాలని అడిగారు. దాని మీద నన్ను కోర్టులో వేయమంటే కోర్టులో వేసి అతను కోర్టులో వేయగానే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి దాదాపు ఒక్కొక్క ఎకరం 1 కోటి రూపాయల వరకు కొనటం జరిగింది. 3 ఎకరాలు 3 కోట్లకి అమ్మాడు. ఈ 3 కోట్లు పట్టుకెళ్ళి వేరే చోట 11 ఎకరాలు కొన్నాడు. 3 ఎకరాలు అమ్మితే 11 ఎకరాల భూమి వచ్చింది. ఎందుకు విషయం ఏమిటంటే, తనకి పిల్లలు లేరు, తనకి పిల్లలు లేరు, భార్యాభర్త ఉంటారు ఇంట్లో. ఒక ఏసీ కూడా పెట్టుకోడు ఇంటికి, బెడ్రూమ్కి ఏసీ పెట్టుకోవచ్చు కదా అంటే, ఎందుకంటే మేము రైతులమే, ప్రకృతిని అనుభవిస్తాము, కిటికీలు తీసుకు పడుకుంటే ఎంత గాలి వస్తుందో తెలుసా మీకు, న్యాచురల్ గాలి, న్యాచురల్ ఎయిర్ అండి మేము పీల్చేది, ఏసీలు మాకెందుకు బాబు మీలాంటి వాళ్ళు అనేవాడు. ఏసీ కూడా లేదు తనకి. కొద్ది కాలానికి భార్య చనిపోయింది, ఒక్కడే మిగిలాడు. అతను డ్యూటీ ఏంటంటే ఉదయకాలం అవగానే కొంచెం పెరుగన్నం పెరుగేసుకుని సద్దన్నంలో పెరుగు తినేసి వెళ్ళిపోతాడు. భార్య ఉన్నన్నాళ్ళు ఒక లంచ్ బాక్స్ కట్టేది సంచిలో పెట్టుకుని ఒక స్కూటీ కొనుక్కున్నాడు. స్కూటీ వేసుకుని పొలం వెళ్ళిపోయేవాడు. సాయంత్రం అయ్యే వరకు 11 ఎకరాల పొలం కదా, కూలి వాళ్ళతో పని చేయించుకుని ఆ భోజనం తినేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర భార్య వండిన భోజనం తింటమే. తన భార్య చనిపోయింది అందరూ అయ్యో అనుకున్నారు. ఆ కొద్ది కాలానికి కరోనా టైంలో కరోనా వచ్చింది తనకి. కరోనా వచ్చి అంతా కరోనా ఉంది, ఎవరో బయటకు రాని టైంలో నా పొలం ఏమైపోద్దో అనుకుని ఆ పొలం వెళ్ళాడంట. ఆ పొలం వెళ్ళి అక్కడ ఆ రోజు భోజనం పట్టుకెళ్ళక హోటల్లో తిందామని వెళ్ళి హోటల్లో భోజనం చేశాడు. ఆ హోటల్లో భోజనం చేయటం వల్ల కరోనా వచ్చింది. ఆ కరోనా అని తను గ్రహించే లోపల సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయి వాళ్ళ బంధువులు, వాళ్ళ చెల్లెలు, అల్లుడు అంట ఒక అతను, చెల్లెలకి అల్లుడు, అతనికి ఫోన్ చేస్తే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి అతను తీసుకెళ్ళి ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ చేసి శుభ్రంగా అతనితో సంతకాలు ఏళ్ళు ముద్రలు వేయించేసుకుని ఒక వీలామా సృష్టించుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఇతను చనిపోయాడు కరోనా వల్ల. చనిపోగానే అతను బయలుదేరి వచ్చేసి, ఈ పొలం అంతా నాదే, ఇల్లు కూడా నాదే, నాకు వీలామా రాశాడు. అతనికి రక్త సంబంధులు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు రక్త సంబంధులు. చెల్లెలు అంటే ఏనాడో పెళ్ళి అయిపోయి మాకు తెలియని కాలంలోనే వివాహమై వెళ్ళిపోయింది చెల్లెలు. ఆ చెల్లెలు కొడుకు కూడా కాదు, కూతురు భర్త అంట. వాడు వీలునామా రాయించేసుకుని తీసుకెళ్ళి కోర్టులో వేసేసాడు, మొత్తం నాదే అని. కోర్టులో నడుస్తుంది ఇప్పుడు. స్పష్టంగా ప్రసంగ అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టాజీతం సుఖంగా అనుభవించుట కంటేను నరునకు మేలైనది భూమి మీద ఏదీ లేదు. ఎందుకు ఎవరు కష్టపడుతున్నారు అంటే దానికి అసలు జవాబే లేదు. ఇంకొక చోట 3వ అధ్యాయంలో ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని నాకు అనిపిస్తుంది. 3వ అధ్యాయం 8వ వచనంలో, ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడుచు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందక అతడు సుఖమనున్నది నెరగక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నానని అనుకోరడంట. స్పష్టంగా రాశాడు ప్రసంగి ఇలాంటి వారి కోసం. ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ప్రసంగి ఇంకొక మాట, తన తర్వాత సంతతి గురించి ఇంకొక మాట 2వ అధ్యాయంలోనే 18వ వచనం, నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని
నేను వాటి అందు అసహించుకుంటుని, నేను కష్టపడి సంపాదించిందంతా నా తర్వాత వచ్చే వాడికి విడిచిపెట్టాలని నాకు తెలుసుకుని నాకు వాటి మీద అసహ్యం వేసింది అంటాడు. అక్కడే ఇంకో మాట అంటాడు, వాడు యోగ్యుడో కాదో, వాడు యోగ్యుడో కాదో నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. ఆ వచ్చేవాడు యోగ్యుడో కాదో నాకేం తెలుసు, వాడు ఏం చేస్తాడో దీన్ని. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలా చెప్పాను నేను, ఆయన 11 ఎకరాల భూమి కొని ఏమీ అనుభవించలా, తనేమి సంతోషపడలా. సడన్గా ఎప్పుడు చనిపోతాడో తనకు తెలియదు, చనిపోయాడు. ఇప్పుడు దాని కొరకు కుటుంబాలు రోడ్డును పడి గందరగోళంగా అయినాయి. అది పక్కన పెడితే చివరికి అది ఎవరు అనుభవించబోతున్నారో, మన కళ్ళ ముందు దేవుడు ఇలాంటి విశేషాలు ఎందుకు పెడతాడంటే మనం జాగ్రత్త పడటానికి. నువ్వెంతో కష్టపడుతున్నావు, సంతృప్తి పడాలి. ఎందుకు ఈ మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనకెంత అనుగ్రహించాడో అందులో సంతోషపడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ ముందుకెళ్ళాలి. ప్రయాసతోనూ ఆయాసంతోనూ ఇది చాలదు, నేను ఇంకా పరిగెత్తాలి ఇంకా పరిగెత్తాలని, ఆ తెచ్చింది ఎవరు తింటారో ఏమైపోద్దో అని దాని గురించి టెన్షన్ పడి బీపీలు షుగర్లు తెచ్చుకుని అన్నపానములు పుచ్చుకోలేని పరిస్థితి. నాకు ఒక మాట సమయంలో జ్ఞాపకం వచ్చింది. మద్రాసులో సినిమా ఫీల్డ్ వచ్చిన కొత్తలో ఎల్వి ప్రసాద్ గారని ఒక ఆయన ప్రముఖుడు ఉండేవాడు. ఆయన ఒక లైట్ బాయ్గా జాయిన్ అయ్యాడంట. ఆ తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యాడు, యాక్టర్ కూడా. ఆయన ప్రసాద్ స్టూడియోస్ ల్యాబ్స్ అని చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ ఎన్నో ఉన్నతమైన కట్టడాలు కట్టించాడు. ఎంటైర్ తెలుగు తమిళ సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ కూడా దాని ద్వారానే బయటకు వస్తారు. అలాంటి ఎల్వి ప్రసాద్ గారు మీకు దగ్గరలో కంటి ఆసుపత్రులు కూడా వచ్చినాయి ఈ మధ్య. ఆయన చివరి దినాల్లో ఆయనకి అనారోగ్య పరిస్థితి వచ్చి ఆయన ఒక రకమైన గడ్డిని భుజించాల్సి వచ్చింది. ఆయన భుజించే గడ్డిని ఆస్ట్రేలియా నుంచి తెప్పించేవారంట విమానంలో వచ్చేదంట ఆస్ట్రేలియా నుంచి. ఆ గడ్డిని ఆయన భుజించేవాడు, అది తింటేనే బ్రతుకుతాడు. మామూలుగా మనం అందరం తినేటట్లుగా తినడానికి వీలు లేదు, ఆ శరీరం సహకరించదు. మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు ఇన్ని సంఘటనలు జరిగిస్తున్నాడు, ఎందుకు ఇన్ని విశేషాలు చేస్తున్నాడంటే, దేవుడు ఎందుకని నాకు ఇది అనుగ్రహించలేదు తెలుసుకున్నావు దేవుని తట్టు తిరిగినట్లయితే, దేవుడు మరణించిన వారిని పైకి లేపిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవుడు, చచ్చిపోయిన లాదన్ని రా బయట కంటే లేచి వచ్చాడు. ఆయన మాటలోనే జీవం ఉన్నది, ఆయన కంటి చూపులో జీవం ఉన్నది. జీవము కలిగిన దేవుణ్ణి గణపరిచినప్పుడు, ప్రేమైన సహోదరుడి సహోదరుడా, నేను ఈ మాటలు ఈరోజు ప్రసంగంలో నుంచి ఎందుకు ఎత్తి మాట్లాడుతున్నానంటే, ఒక స్థాయి దాటింది ఒక మనిషికి. నేను చాలామందిని ధనవంతులనే కాదు కొద్దిమందిని కూడా చూస్తూ ఉంటాను. పేదరికంలో ఒక మామూలు ఇంట్లో నుంచి బయలుదేరి ఎక్కడో ఒక మంచి హాస్టల్లో ఉండి చదువుకుని ఆ రోజుల్లో బైబిల్ పట్టుకుని దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుని పాస్ అవడానికి దేవుడు, ఆహారం భుజించడానికి దేవుడు, ఉద్యోగం వచ్చే వరకు దేవుడు. ఉద్యోగం వచ్చిన తర్వాత స్థాయి ఒక స్థాయి దాటి ఒక స్థాయి ఒక స్థాయి దాటి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత సేవకుల్ని అవమానపరచడం, మందిరానికి రాకుండా దూరంగా ఉండటం, అక్కడికి ఎవరో లేబర్ వాళ్ళు వెళ్తారు, అక్కడికి ఎవరో పేదవాడు వెళ్తాడు, నేను వెళ్ళకూడదు ఆ చర్చ్ కనుక్కోవటం, ఇవన్నీ మనుషుల్లో కనపడతా ఉంటాయి. ఆ స్థాయిని స్థితిని మర్చిపోయి అసలు యేసు ప్రభు వారంటే ఎవరో నాకు తెలియదు అని అనుకుని చివరికి కన్న బిడ్డలు సరైన దారిలో ఉండక అస్తవ్యస్తమైన కుటుంబ వ్యవస్థను నడిపిస్తూ ఏదో ఒక టైంలో ఎవరో ఒక సేవకుడికి తన హృదయం ఇప్పి నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నది అనే చెప్పుకునే పరిస్థితి మన చుట్టూ ఉన్న కుటుంబ వ్యవస్థల్లో చాలామందిలో కనపడతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా,
నువ్వు సరైన స్థితిలో ఉన్నప్పుడే, నువ్వు లేని స్థితిలో దేవుడిని ఏ రీతిగా గణపరచావో ఆ స్థితిగా దేవుడిని గణపరచడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి ఆదివారం అనేది దేవుడు వారమంతా నిన్ను కాచి కాపాడుతున్నాడు, వారమంతా నీకు ఆహారం పెడుతున్నాడు, వారమంతా నీకు రాకపోకలందు తోడుగా ఉండి రక్షిస్తున్నాడు. నువ్వు క్షేమంగా బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నావంటే, రోడ్డు మీద మనం గమనించినట్లయితే ఎన్ని యాక్సిడెంట్స్, ఎన్ని రకాలుగా మనుషులు హాస్పిటల్ పాలవుతున్నారు. నువ్వు క్షేమంగా ఇంటికి వస్తున్నావంటే దేవుని కృపే. దేవుని మహింపరచాలి, దేవుని ఆరాధించాలి, గణపరచాలి. దేవుడిని ఆ సంగతి మర్చిపోయి నీ హోదా చూసుకుని, నీ కారు చూసుకుని, నీకున్న గౌరవ మర్యాదలు చూసుకుని, దేవుని సన్నిధికి వచ్చే సమయం లేదనుకుని దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే అన్నపానములు పుచ్చుకోలేని పరిస్థితి నీకు కలుగుతుందేమో. అన్నపానాలు పుచ్చుకోలేని పరిస్థితి. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, ఒక ప్రతి పురుషుడికి ఒక 4-5 ఏళ్ళు తక్కువ వయసున్న స్త్రీని పెళ్లి చేస్తారు పెద్దలు. ఎందుకనంటే వృద్ధాప్యంలోకి వెళ్ళాక పురుషుడు అప్పటి వరకు కష్టపడతాడు కుటుంబం గురించి. వృద్ధాప్యంలోకి వెళ్ళాక తన శరీరం కష్టపడి సహకరించదు కాబట్టి భార్య కొంచెం 4-5 ఏళ్ళు చిన్నదైతే కొంచెం శక్తివంతురాలుగా ఉంటుంది కనుక ఆ భర్తను ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది అని తక్కువ వయసు అమ్మాయిని పెళ్లి చేస్తారు. ఒక్కొక్కసారి భర్త కన్నా ముందు భార్య చనిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో అన్నపానాలు పుచ్చుకోలేని పరిస్థితి. నాకు వైట్ రైస్ తినటానికి డాక్టర్ వద్దన్నాడు, నాకు రోజు పుల్కాలు కావాలి, చపాతీలు కావాలంటే నీ కోడలు చేసి పెట్టదేమో, నీ కుమార్తె నీ ఆస్తి ఇస్తే తీసుకుంటుంది కానీ వారి ఇంటికి వెళ్తే నేను ఒప్పుకోకపోవచ్చు, నా భర్త అత్తమామలు ఒప్పుకోవట్లేదు నాన్నగారు మీరు దూరంగా ఉండండి అనొచ్చు. ప్రేమైన సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో కానీ, సహోదరి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో కానీ దేవుణ్ణి విడిచిపెట్టబాకండి. మీ కుటుంబంలో కుటుంబ ఆరాధన పెట్టుకోవటం నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి ఆ మాటలు. నువ్వు ఒక స్కూల్ అలవాటు చేస్తే పిల్లలు వారి కుటుంబ వ్యవస్థలో కూడా అదే స్కూల్లోకి వెళ్తారు, కనుక అది మర్చిపోబాకండి. మీరు యవ్వన కాలంలోనూ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుణ్ణి వెతికినట్లయితే, దేవునితో వంట మొదలుపెట్టినట్లయితే చివరి వరకు అన్నపానాలు పుచ్చుకోవాలి. నీ కష్టార్జితో నువ్వే అనుభవించాలి. కష్టపడుతూ ఉంటారు చాలామంది, చాలామంది మాకు కలుస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు, అయ్యా 100,000 రూపాయలు పెన్షన్ వస్తుందయ్యా, 100 రూపాయలు నేను వాడుకోవటానికి లేదు, అందరూ లాగేసుకుంటున్నారు ఇంట్లో, ఎవరి కాళ్ళు ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నారు, నేను దాన్ని హ్యాపీగా అనుభవించడానికి లేదు. దేవుడు నాకు నాతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు ఇలాంటి మాటలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మరి అనేక ప్రసంగాలు మేము చేయాలి, అనేక మందిని కలవాలి, అనేక మందిని మనకి జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి దేవుడు మా దగ్గర పంపిస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి ఆ పెన్షన్ కూడా పిల్లలు తినేస్తూ ఉంటారు. తన కష్టాజీతం తాను అనుభవించలేడు. 128వ కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి. అది ఎవరో అనుభవించడానికి వీల్లేదు. ఎవరో ఉంటారు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఒక ఆయన భార్య చనిపోయిందని ఇంకొక యవనస్త్రాలను వివాహం చేసుకున్నాడు. ఆ యవనస్త్రాలు ఒక కుటుంబం తన మీద ఆధారపడి ఉందంట. నెల 1st week వచ్చేవరకు ఇతను కష్టాజీతం అంతా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటుంది, ఎవరి కోసం జీవితకాలం కష్టపడ్డాడు, ఎవరి కోసం ఆ డబ్బు దాచిపెట్టాడంటే ఎవరో కుటుంబం, సంబంధం లేని కుటుంబం అది, ఆ కుటుంబానికి దాచిపెట్టానా అని అంటూ ఉంటాడు. నీ కష్టాజీతం నువ్వు అనుభవించాలి. నిత్యముగా నీ చేతుల కష్టాజీతం నువ్వు అనుభవించదవు స్పష్టంగా కీర్తనలో రాశాడు. అది కూడా అంటే దేవుని వల్లనే మనకు కలుగుద్దంట. ఎప్పుడు కలుగుద్దంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఏ ఉద్యోగం అయినా చెయ్యి, ఎంత స్థాయిలో అయినా ఉండు, కానీ దేవుని మహింపచ్చు. ఉద్యోగం రాకముందే దేవుడు నీకు కావాలి, సేవకులు కావాలి, సేవకుల ప్రార్థన కావాలి. ఉద్యోగం రాగానే నీకు ఆస్తి డబ్బులు పెరగగానే
కార్లు పెరగగానే అంతస్తులు పెరగగానే సేవకుడంటే హేళన, సంఘం అంటే హేళన, క్రిస్టియన్స్ అంటేనే హేళన. ఈ పద్ధతులు మీరు మానుకోవాలి, విడిచిపెట్టాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలను అవమానపరచడానికి సిద్ధంగా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇవే పరిస్థితులు. ఒక ఆయన మధ్య నాకు, నా కూతురికి బాగోలేదండి, హైదరాబాద్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఇప్పటికీ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి, అది ఒక స్థాయికి వచ్చింది, ఇంకా 2 స్థాయిలు ఉన్నాయంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 300 రూపాయలు కూడా హాస్పిటల్ పని మీద ఖర్చు పెట్టకుండా చనిపోయిన మనుషులు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. 30 లక్షలు కాదు, 300 కూడా ఖర్చు పెట్టిన మనుషులు ఉన్నారు. దానికి మించిన మేలుకరమైంది ఏదీ లేదంట. నరునికి దాన్ని మించిన మేలుకరం అన్నపానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితం తను అనుభవించడానికి మించినది నరుడికి మేలైంది ఏదీ లేదంట. ఎంతో కష్టపడి సంపాదించుంటాడు, మరి ఎంత సంపాదించాడో 30 లక్షలు ఖర్చు పెడుతున్నాడంటే, ఖర్చు పెట్టాడంటే. ఈ లోకంలో దేవుని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాక దేవునికి దశమభాగాలు, అర్పణలు, కానుకలు ప్రాముఖ్యమైనవి. దశమభాగం ఇవ్వాలి దేవునికి, ప్రత్యేక అర్పణలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సేవకుడికి ఇస్తున్నాం, ఆ మందిరంలో ఇస్తే సేవకుడు కారు కొంటాడు, సేవకుడు ఇల్లు కొంటాడు, సేవకుడు పిల్లల్ని అమెరికా పంపిస్తాడు అనుకుంటారు. కానీ నువ్వు దేవునికి ఇస్తున్నావు, ఆ సేవకుడు నువ్వు పోషించక్కర్లే, ఆ సేవకుడిని దేవుడే పోషించుకుంటాడు. కానీ నీ పరిస్థితి ఏంటంటే నువ్వు అన్నపానాలు పుచ్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నావు. కష్టపడ్డావు కానీ నీ కష్టార్జితం అంతా డాక్టర్లు తినేస్తున్నారు. నీ కష్టార్జితం అంతా ఒకరోజు కూడా పనిచేయని సంబంధం లేని కుటుంబం తినేస్తుంది. చివరికి నీ ఆస్తి అంతా పెట్టుకుని సడన్గా నువ్వు చనిపోతే అది ఎవరో అనుభవిస్తున్నారు. ఆ స్థితి నీకు రాకుండా అన్నపానములు పుచ్చుకుంటూ నీ కష్టార్జితం అనుభవించే స్థితి కూడా దేవుడే కలగజేస్తాడంట. అది నాకు కలగజేయి ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేయి. ఈ వాక్యంలో ఏకీభవించిన మీ అందరికీ దేవుడు ఆ పరిస్థితి అనుగ్రహించాలని, చక్కని భూమి మీద దేవుడిచ్చిన ఫలాలన్నీ మీరు భుజించాలి. మీరు ఏ ప్రయాస తెలివి జ్ఞానంతో ఉద్యోగమో వ్యాపారం సంపాదించుకున్నారో ఆ కష్టార్జితం అంతా నువ్వు నీ కడుపున బిడలు, పుట్టిన బిడలే అనుభవించాలి. దేవుడి మాటలు మీ జీవితంలో స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, విన్న మాటలను బట్టి బిడలు జాగ్రత్త పడి ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగి అన్నపానములు పుచ్చుకొనుచు వారి కష్టార్జితం వారు అనుభవించే మంచి దినాలు వారికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.